అనంతపురం నగరంలో 250 కోట్లతో రోడ్ల విస్తరణ నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఈ రోడ్ల విస్తరణలో చాలా అవకతవకలు చోటు చేసుకున్నాయి మాస్టర్ ప్లాన్ ప్రకారము ఈ రోడ్లు విస్తరణ చేసి 250 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అనంతపురం నగరమే చాలా అందంగా ఉంటుంది అనంతపురం నగరము ఒక జిల్లా కేంద్రం కాబట్టి ఇక్కడ ఫ్లోటింగ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ రద్దీ కూడా చాలా ఎక్కువ ఉంది అందుకోసం రోడ్లు విస్తరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దాన్ని మేము వామపక్షాలుగా స్వాగతిస్తా ఉన్నాం అయితే దీంట్లో కొన్ని ఇరుకు ప్రదేశాల్లో మాత్రము ప్రభుత్వ స్థలాన్ని కనీసం ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన కట్టడాలను కూడా తొలగించుకోకుండా ఆ ఇరుకు స్థలాల్లో ఇంకా మరింత తక్కువ వేస్తున్నారు కొన్ని చోట్ల 35 అడుగులు కొన్ని చోట్ల 36 అడుగులు కొన్ని చోట్ల 45 అడుగులు కొన్ని చోట్లేమో 120 అడుగులు అటువైపు ఇటువైపు అది చేస్తా ఉన్నారు అందుకోసం దీంట్లో చాలా అనుమానాలు సందేహాలు నగర ప్రజలకు జిల్లా ప్రజలకు రాజకీయ పక్షాలకు ఉంది దీనిపైన అధికారులు ఒక అఖిలపక్ష సమావేశం చేసి వారు అనుసరిస్తున్నటువంటి ప్లాన్ ఏమి ఏ ప్రాతిపదికపైన ఈ సుభాష్ రోడ్లో రోడ్లు విస్తరణ కార్యక్రమం చేస్తా ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఒక 3-4 సార్లు అఖిలపక్ష సమావేశంలోనా డిమాండ్ చేసినాము అదేవిధంగా ప్రెస్ మీట్లలోనా కోరినాము అదే దాంతోపాటు ఆ స్థానిక కాంట్రాక్టర్ వాళ్ళని కోరినాము ఆర్ఎండ్బి వాళ్ళని అడిగాము ఎవ్వరు కూడా అఖిలపక్ష సమావేశాన్ని వేయకోకుండా మా ప్రజల యొక్క అనుమానాలు నివృత్తి చేయకోకుండా ఉన్నారు ఎందుకు ఆ విధంగా నందిని హోటల్ దగ్గరేమో చాలా వెడల్పుగా ఉంది మరి అక్కడ సప్తగిరి సర్కిల్లో మరి అక్కడ చాలా తక్కువగా ఉంది అక్కడ మా కట్టడాలు తొలగించడం దాంతోపాటు ఆ నామాలడ దగ్గర పాతకాలం ఆ వెడల్పు ఉంటే పాతకాలం ఇటువైపు ఉంది దీనికి సమాధానం ఏంటంటే కాంట్రాక్టర్లు చెప్తున్నది కాలు వేసిన తర్వాత కాలు తర్వాత మురికినీటి కాలు తర్వాత అవతల 5 అడుగులు తీసుకుంటాము అంటారు ఆ 5 అడుగులు ఏపికి వస్తుంది ఆ 5 అడుగులు తీసుకున్న తర్వాత అక్కడే కాలు వేయాలి కానీ మరి డ్రైనేజీ తర్వాత మీరు 5 అడుగులు తీసుకొని అక్కడ ఫుట్పాత్ ఏర్పాటు చేసినా కూడా ఆ దుకాణదారులు ఆక్రమిస్తారు ఆ స్థలాన్ని అది ప్రజలకు ఉపయోగపడుతుంది అందుకోసమనే మేము కోరుతా ఉన్నాము అందరూ ముఖం చాటేసినారు ఇటు రెవెన్యూ వాళ్ళు కానీ అటు ఆర్ఎండ్బి వాళ్ళు కానీ నేషనల్ హైవే వాళ్ళు కానీ ఇటు ప్రభుత్వం యొక్క ప్రజాప్రతినిధులు కానీ అందరూ ముఖం చాటేసినారు ఈ జిల్లాలోనే రోడ్లు భవనాల శాఖ మంత్రి అనంతపురం జిల్లాలోనే ఉన్నారు శంకర్నాయుడు గారు ఆయనైనా కనీసం అయ్యా దీన్ని ఏది దీని పరిస్థితి ఏమని కొంచెము తిరిగి పరిశీలన చేసి ఆ 250 కోట్లు దుర్వ్యయం కాకుండా మరి రోడ్లు విస్తరణ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ 50 ఏళ్ళ వరకు జరగవు అందుకోసం ప్రభుత్వ స్థలాన్నే ప్రైవేట్ స్థలాన్ని ఆక్రమించుకోమని చెప్పాం ప్రభుత్వ స్థలాన్నైనా కనీసము కట్టడాలు తీసేసి ఆక్రమణ తీసేసి రోడ్డు మరింత వెడల్పు చేస్తే పీటీసీ దగ్గర ఉన్నట్లు అదేవిధంగా అక్కడ కలెక్టర్ బంగ్లా దగ్గర ఉన్నట్లు అదేవిధంగా ఆర్డిటి దగ్గర ఉన్నట్లు ఆ విధంగా వెడల్పు చేసేదానికి ఎంత వీలైతే అంత వెడల్పు చేసేదానికి ప్రయత్నం చేస్తే ఈ నగరంలో ఈ ట్రాఫిక్ రద్దీ తగ్గించేదానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే మేము చెప్తా ఉన్నాము అందుకనే దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ఒక అభివృద్ధి కోణంలోనే మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అదేవిధంగా అధికార పార్టీ కూడా స్పందించాలా దీన్ని ఏదో ప్రతిపక్ష వాళ్ళు చెప్పినారు లేదా కమ్యూనిస్టులు చెప్పినారు వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేమెందుకు చేయాలా ఇంకా తక్కువ వేయండి అని చెప్పనంటే ఆ చెడ్డ పేరు వచ్చేది మీకే అందుకని ప్రజలు కూడా ఇప్పటికీ అసహించుకుంటున్నారు మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం వల్ల అందుకని ఇప్పటికైనా స్పందించి ఒక అఖిలపక్ష సమావేశాన్ని చేసి అనుమానాలు నివృత్తి చేసి మాస్టర్ ప్లాన్ ప్రకారము రోడ్లు వెడల్పు చేయాలని సుభాష్ రోడ్డు ముఖ్యంగా మరింత వెడల్పు చేయాలని ఆ ప్రభుత్వ స్థలాల ఆక్రమణ తొలగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.